అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇవాళ చెప్పుకోబోయే మంత్రానికి మీరు ఆచరించాల్సిన పద్ధతి ఏమిటి అంటే, ఒక చిన్న రాగి పళ్ళెం, రాగి ప్లేటు అంటే ఒక 4-5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నది చాలు. దాంట్లో ఆముదం వేసి, ఒత్తులు వేసి ఎన్ని 3 దీపాలు వెలిగించండి, స్వామి ముందు ఉంచండి, స్వామికి ప్రార్థన చెయ్యండి. నైవేద్యముగా చిన్న బెల్లం ముక్క కానీ, లేదా డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, వాటిల్లో ఏవైనా కానీ స్వామికి నివేదన చెయ్యండి. దేనికోసమో తెలుసునా? మనకి ఒకప్పుడు కలివిడిగా ఉండే కుటుంబాలన్నీ ఉంటుండేవి, అంటే ఏమిటి, ఉమ్మడి కుటుంబాలు లాంటివి. ఇప్పుడు విడిపోయాం. విడిపోవడమే కాదు, దూరదూరాలు అయిపోయాము. ఒకప్పుడు ఉత్తరాలు రాసుకుని బాగున్నామని పలకరించుకునే వెళ్ళాము. ఇప్పుడు దూరగ్రహణ యంత్రాలు ఇవన్నీ వచ్చాయి, విడిపోతున్నాం. ఎందుకు విడిపోయారో తెలియని బంధువులు కానీ మనవాళ్ళు కానీ మన వాళ్ళు కావాలి. మనమందరం దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉండాలి. ఇలాంటి బంధుత్వాలుంటే ప్రపంచంలో మన్ని జయించేవాడు ఉండడు. అలాంటి బంధుత్వాలు నిలవాలని కోరుకునేవాళ్ళు, నిలవాలని కోరుకునేవాళ్ళు ఈ మంత్రాన్ని శ్రద్ధగా చదవండి. అయం స్తువాన ఆగమతు స్మ ప్రతిహర్యత బృహస్పతే వశే లబ్ధ్వా అగ్నిశోమ వివిధ్యతు. రాక్షస బుద్ధులు కలిగిన వారి కారణం చేత మేము ఇబ్బందులు పడ్డామయ్యా. దేవతలారా, మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము. ఓ బృహస్పతి, మా వాక్కు బాగు చెయ్యి, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ వాక్కును కూడా బాగు చెయ్యి, ఆ శత్రువుల్ని దూరంగా తొలగించు. ఎన్నిసార్లు రాక్షసులు దేవతల మీద యుద్ధానికి వెళ్ళినా దేవతలు ఎలా గెలవగలుగుతున్నారు? ముందు బృహస్పతి కాపలా కాస్తున్నారు వాళ్ళని, అదొక విశేషం అన్నమాట. అంచేత అగ్నిశోములారా, రాక్షస బాధల నుంచి మమ్మల్ని తప్పించండి. వెలిగేది అగ్ని, చంద్రుడి రూపంలో అక్కడ సోముడు ఉన్నాడు, మీ ఇద్దరూ బృహస్పతి కలిసి మమ్మల్ని రక్షించండి. అయం స్తువాన ఆ అగమతస్మ ప్రతిహర్యత, మేము స్తోత్రం చేస్తున్నాం, మా దగ్గరికి రండి, రక్షణ కలిగించండి. బృహస్పతే వశే లబ్ధ్వా, ఓ బృహస్పతి, అంతనీ నీ వశంలో అట్టే పెట్టుకోవయ్యా. వశే లబ్ధ్వా అగ్నిశోమ వివిధ్యత, అలా వశం కాని వాళ్ళు ఎవళ్ళైనా ఉంటే అగ్నిశోములారా, వాళ్ళని చీల్చివేయండి. చూడండి, ఇతర అవతారాల్లో భార్యలను ఎవడెవడో ఎత్తుకెళ్ళాడు, ఒక ఇంద్రుడి భార్యని మాత్రము ఎవడూ ఎత్తుకెళ్ళలేకపోయాడు. కారణం తెలుసునా? ఆవిడ ఎప్పుడూ కూడా కష్టం వచ్చినప్పుడు బృహస్పతి ఆశ్రమంలోనే ఉండేది. చూసుకోండి భారతంలో కథలు, ఇది ఎవళ్ళు చెప్పరు ఉపన్యాసాల్లో, పాపం ఎందుకో మాకు తెలియదు. ఇగో ఇది అల్లాగ బృహస్పతి మమ్మల్ని రక్షించు అని సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు, పార్వతీయం వారిని ఎవడో ఇంకోడు ఇబ్బంది పెట్టాడు, ఇలా చాలా చోట్ల ఉన్నాయి, సరస్వతిని ఇబ్బంది పెట్టారు ఇలాగ దేవతలు. కానీ ఇంద్రాణిని మాత్రము బృహస్పతి రక్షించాడు. అలాంటి బృహస్పతి మా పక్కన ఉండాలి, మమ్మల్ని రక్షించాలి. అలాగే సోముడు, అగ్ని మా శత్రువుని తొలగించాలి అని ప్రార్థన చేద్దాం. ఇది బాధలు ఉన్నా లేకపోయినా కూడా చదువుకోవచ్చు, ప్రశాంతమైన జీవనం గడుస్తుంది. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.